ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి, ధర్మం న్యాయం ఎప్పుడైనా గెలుస్తుంది. ఈ విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. తాత్కాలికంగా దుర్మార్గులు పెట్టలేకపోతారు, అది తాత్కాలికం. ఈరోజు మీరు చూశారు హైకోర్టు జడ్జిమెంట్ వచ్చింది రాజధాని పైన. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, మీరు కూడా వాచ్ చేస్తున్నారు, హైదరాబాద్ అభివృద్ధి 95లో నేను ప్రారంభించాను. ఫస్ట్ టైం హైటెక్ సిటీ కట్టాను. అక్కడి నుంచి ఏ విధంగా ఐటీ అభివృద్ధి చేయాలి అని ఆలోచించినప్పుడు హైటెక్ సిటీ అవుతాని మానవ వనరుల కోసం ఇంజనీరింగ్ కాలేజీలు 25 ఉంటే 250 కాలేజీలు చేశాను. వీళ్ళు చదువుకుంటారు, ఈరోజు మీ ఊళ్ళో అంతా చదువుకొని ఐటీలో పనిచేస్తున్నారా? మీ ఊర్లో పనిచేస్తున్నారని అన్ని ఊర్లో ఐటీలో పనిచేస్తున్నారు కదా, ఉద్యోగాలు చేస్తున్నారు కదా. ఎవరు వేసిన ఫౌండేషన్ అది? ఆ రోజు మనం వేసిన విత్తనం ఈరోజు బ్రహ్మాండంగా ఒక ఆ ఫలితాలు అనుభవిస్తున్నారు వాళ్ళు. ఆ తర్వాత ఆలోచించి ప్రపంచం అంతా ఐటీ కంపెనీలు తీసుకొచ్చాం. ఈరోజు హైదరాబాద్ ఉంది. ఈరోజు హైదరాబాద్ మీరు చూస్తే అందరూ కూడా దేశమే గర్వపడే విధంగా హైదరాబాద్ డెవలప్ అయిందంటే ఆ రోజు మనం చూపించిన తర్వాత. విభజన జరిగింది, జరిగిన తర్వాత మనకు రాజధాని లేదు. నేను ఒకటే ఆలోచించాను, అక్కడ అభివృద్ధి చేశాం, ఇంకొక నగరాన్ని మనం కట్టాలని ఆ రోజు ఒక సంకల్పం చేసి. నేను ఒకటే మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, అనంతపూర్కి శ్రీకాకుళానికి సెంట్రల్ ప్లేస్ ఏదండి? అవునా కాదా? రాజధాని వస్తే ఎక్కడ ఉండాలి? ఇక్కడే కదా ఉండాలి. నేను అడుగుతున్నా ఈ జగన్ రెడ్డిని, ఆ రోజు అసెంబ్లీలో మీరేం చెప్పారు? నాకు సెంట్రల్ ప్లేస్ అని పెట్టండి, 30 ఎకరాలు ఉంటే చాలా సంతోషం అని చెప్పావా లేదా నువ్వు? ఇప్పుడు 33,000 ఎకరాలు రైతులు ఇచ్చారు, 55,000 ఎకరాలు ప్రభుత్వ భూమి అన్ని కలుపుకుంటే 55,000 ఎకరాలు వచ్చింది. ఎందుకు మాట చెప్పావు? మడమ చెప్పవు కదా, మాట తప్పవు కదా. ఎందుకు మడమ చెప్పావు, ఎందుకు మాట తప్పావు జగన్ రెడ్డి? సమాధానం చెప్పమని నేను అడుగుతున్నా. నేను ఆ రోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టినప్పుడు చెప్పాను, రామకృష్ణ కమిషన్ చెప్పింది విజయవాడ గుంటూరుకి ఎక్కువ మార్కులు ఇచ్చారు. అదే మారుగా సెంట్రల్ ప్లేస్, అధికార వికేంద్రీకరణకు ఆ రోజే నేను నాంది పలికాను. 3 జిల్లాల్లో ఏ జిల్లాకు ఏ అభివృద్ధి జరగాలో, సాగునీరు కానీ, కాలేజీలు కానీ, అభివృద్ధి కానీ ఏమేమి తెస్తానో చాలా స్పష్టంగా చెప్పి అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి అమరావతిని రాజధానిగా ఎంపిక చేశాం. ఆ రోజు అసెంబ్లీలో ఎందుకు సపోర్ట్ చెప్పారా లేదా మిమ్మల్ని అడుగుతున్నా, మీరు కూడా చెప్పాలి, అడగాలి, నిలదీయాలి. ఆ రోజు మీకు కులం రాలేదా? ఆ రోజు మతం రాలేదా? ఆ రోజు రాంది, ఈరోజు ఎందుకు వచ్చింది ఇది? అమరావతి ఒక రాజధాని, ప్రజా రాజధాని, కొన్ని వేల గ్రామాల్లో అన్ని గ్రామాల్లో అన్ని దేవుళ్ళకి మొక్కి ఆ గ్రామంలో ఉండే మంచినీరు, ఆ గ్రామంలో ఉండే పవిత్రమైన మట్టిని తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అంతా పునీతం చేశాం. మక్కా నుంచి, జెరూసలం నుంచి, ఢిల్లీ నుంచి, స్వర్ణ టెంపుల్ నుంచి అన్ని దగ్గర తీసుకొచ్చాం. అలాంటి పవిత్రమైన స్థలాన్ని నాశనం చేయడానికి జగన్ రెడ్డి నీకు ఎట్లా మనసు వచ్చిందని అడుగుతున్నాను నేను. ఈయన ముఖ్యమంత్రి కాక మనపు ఇక్కడే తాడేపల్లి ఇల్లు కట్టుకున్నాడు, కట్టుకున్నాడా? అందరూ ఉపన్యాసం ఆ రోజు ఏం చెప్పారు మీరు విన్నారు కదా, ప్రతి ఒక్కరూ పోటీ పడి మాట్లాడారు. మా నాయకుడికి అలాంటి అభిప్రాయం లేదు, మా నాయకుడు ఇక్కడే ఇల్లు కట్టుకున్నాడు కాబట్టి ఇక్కడే ఉంటాడు, రాజధానికి భరోసా ఇస్తున్నాం అని అందరూ చెప్పారు. పెద్ద మనుషులు ఈరోజు ఏమైపోయారని అడుగుతున్నా.
మీ మాటలకు మీ చేష్టలు చూస్తే వీళ్ళు మనుషుల పశువుల పశువులు కానీ వీళ్ళ పశువులు అంటే పశువులు కూడా సిగ్గుపడి మమ్మల్ని పోలస్తారు, మేము వాళ్ళకంటే బెటర్ అని పశువులు చెప్పే పరిస్థితికి వచ్చారు. అలాంటి మీ ప్రవర్తన ఇప్పుడు మూడు రాజధానులు తీసుకొస్తారా? మీరు మూడు ముక్కలు ఆట రాష్ట్రంలో ఒక్క ఉద్యోగం లేదు, మొత్తం అభివృద్ధి లేదు, రాజధానిని విధ్వంసం చేశారు. ప్రజావేదికతో ప్రారంభమైన విధ్వంసం నిరంతరం కొనసాగుతూ ఉంది. ఏం చెప్పారో మీరు ఒకసారి చూడండి. రాజధాని గురించి ఒకే కులంకి అని చెప్పారు. ఒక కులం ఉన్నారు ఇక్కడ, ఏ ఊరిన కులం ఉంటారమ్మా? ఎస్సీలు ఉంటారు, ఎస్సీలు ఉంటారు, బీసీలు ఉంటారు, మైనారిటీ ఉంటారు, అప్పర్ కాస్ట్ కూడా వివిధ వర్గాలు ఉంటారు. దీని చుట్టూరు 5 నియోజకవర్గాలు ఎస్సీ నియోజకవర్గాలు ఉన్నాయి. 2 టౌన్లో మెజారిటీ ముస్లిం సోదరులు ఉన్నారు, ఆ నియోజకవర్గంలో ఉన్నారు. అక్కడ ఎస్సీ పాపులేషన్ ఎక్కువ ఉంది. ప్రపంచంలో ఎక్కడా జరగని విధంగా 99% ఏకగ్రీవంగా ల్యాండ్ పోలింగ్కి ఏకైక ప్రాంతం మన అమరావతి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తాను. ఎక్కడ ఇవ్వాల ల్యాండ్ అనేది సెంటిమెంట్, వారసత్వంగా వచ్చేది భూమి. మన తాత ముత్తాత వాళ్ళ పేరు నుంచి మనకు ఆ భూమి వస్తుంది. ఆ భూమిని సుతరామం ఎవరు అమ్మరు, డబ్బులు ఇచ్చి గోల్డ్ ఇచ్చినా కూడా ఎవరు కొంతమంది. అలాంటి భూమిని ఎలాంటి తగరాదులు లేకుండా, డిస్ప్యూట్ లేకుండా, కోర్టు కేసులు లేకుండా 33,000 ఎకరాలు ఇచ్చారు. సాక్షాత్తు ప్రధానమంత్రి వచ్చాడు, సింగపూరు జపాన్ నుంచి మంత్రులు వచ్చారు, పక్క రాష్ట్రాల నుంచి ముఖ్యమంత్రులు వచ్చారు, గవర్నర్లు వచ్చారు. అందరూ వచ్చి ఆశీర్వదించి మనం ఫౌండేషన్ వేస్తే ఇప్పుడు నువ్వు మూడు ముక్కలాట ఆడుతూ ఏం పెట్టావు? మొన్న వరదలు వచ్చాయి 2 ఏళ్ళుగా, ఎక్కడన్నా ఒక్క ఎకరా ముంపుకు గురైందా? మీరు ఒక్కసారి ఆలోచించండి, ఒక్క ఎకరా కూడా ముంపుకు గురి కాల. అంటే ఉద్దేశం ఏంటి? కావాలని ఈ ప్రాంతం ఏందమ్మా? పర్ల 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 పర్లమ్మా, ఒక్క నిమిషం. ఎక్కడ కూడా ముంపుకు గురి కాని భూమిని ముంపుకు గురైపోతుందని లేనిపోని ఆరోపణ చేశారు. ఎంత దుర్మార్గం అండి ఇది. రెండోది, ఇది ఒక శ్మశానం అన్నారు, ఒక ఎడారన్నారు. కృష్ణానది పక్కన పట్టిసీమ బారే ప్రాంతాన్ని ఒక ఎడారిగా చిత్రీకరించారంటే, ఒక శ్మశానంగా చిత్రీకరించారంటే ఎంత దుర్మార్గులో మీరు ఆలోచించాలి. ఈరోజు న్యాయస్థానంలో ఓ తీర్పు వచ్చింది. ఆ నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్న కొన్ని రాజకీయ పార్టీలు, అలాగే కొన్ని పత్రికా కొన్ని మీడియా ఛానల్స్ వారు చెప్పిన వారు చెప్తున్నారు, దాన్ని ఇంటర్ప్రిట్ చేస్తూ లేకపోతే దాన్ని వారికి నచ్చిన రీతిలో వారు మాట్లాడుతున్నారు. మీ ద్వారా మా ప్రభుత్వ విధానం తెలియజేస్తున్నాము. అధికార వికేంద్రీకరణ అన్నది మా ప్రభుత్వ విధానం. 100% మా విధానం ఇది. ఈ విధానం ఇది ఏదైతే రిపీల్ యాక్ట్లో శాసనసభలో మేము ఏదైతే చెప్పామో ఆ ప్రకారమే దానికే కట్టుబడి ఉన్నామనేది మా ప్రభుత్వ విధానం. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. సో కాబట్టి ఆ నేపథ్యంలో దానికి సంబంధించిన అంశాలని చట్టపరంగా పరిపాలనా పరంగా ఆలోచన చేస్తూ కార్యక్రమాలు చేస్తాం, అదే రీతిలో చేస్తాం. ఈ విషయాన్ని కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాను. చెప్పండి, ఏం కాదు మీకు. ఇప్పుడు చట్టం మరొకసారి పెట్టే అవకాశం లేదంటూ కూడా హైకోర్టు అందులో పొందుపరచడం జరిగింది. అంటే శాసనం ద్వారా చేసే అధికారం ప్రభుత్వానికి లేదు, రాజధాని విషయం. ఒక్క విషయాన్ని మనం చేస్తున్నాను. పార్లమెంట్ సాక్షిగా పార్లమెంట్లో చెప్పింది, పార్లమెంట్లో చెప్పారు. రాష్ట్రంలో నుంచి రాష్ట్ర రాజధాని నిర్ణయించుకునే అధికారం రాష్ట్రానికి అని చెప్పారు. రాష్ట్ర శాసనసభలో దాని మీద వచ్చి మేము చర్చించాం, ఈ ప్రాంతాల్లో వచ్చి ఎన్నుకున్నాం, ఒక
శాస్త్రీయమైన విధానం ద్వారా చేసుకున్నాం. కానీ ఈరోజు దానికి విరుద్ధంగా దానికి కాదని ఒక తీర్పు వచ్చిందని చెప్తున్నాం. వచ్చింది ఏమని? రాజ్యాంగ పరిధిలో ఏదైతే కేంద్రానికి కేంద్రం చెప్పిందో, పార్లమెంట్ సాక్షిగా ఏదైతే రాష్ట్రం చేసిందో అది కాదని. దీని మీద చర్చ జరగవలసిన అవసరం ఉన్నది. దీని మీద మళ్ళీ న్యాయ నిపుణుల సలహాలు తీసుకోవాల్సి ఉన్నది. దీని మీద ఏం చేయాలనేది తదుపరి ఆలోచన చేస్తాం. ఎందుకంటే పార్లమెంట్ సాక్షిగా పార్లమెంట్ చెప్పింది. ఈ దేశంలో ఉన్న ఫెడరల్ సిస్టంలో రాష్ట్రాలదే అధికారం అని చెప్పిన ఉద్దేశం సాక్షాత్తు పార్లమెంట్ చెప్పింది. చెప్పిన తర్వాత ఏ రకంగా వచ్చింది అనేది దాని మీద న్యాయ నిపుణులతో ఆలోచన చేస్తాం. ఆ కార్యక్రమం దాని మీద చూస్తాం. దాంట్లో మాకేం విభేదమే లేదు. ఎప్పుడో చెప్పాం కదా మేము ఆ కార్యక్రమాన్ని. ఏదైతే గత సిఆర్డీ చట్టంలో పెట్టిన అంశం ఏదో ఉందో, ల్యాండ్ పోలింగ్లో రైతుల దగ్గర తీసుకున్న భూములు ఏవైతున్నా అభివృద్ధి చేసి ఇవ్వాలన్నా తప్పకుండా ఇస్తామనే విషయాన్ని శాసనసభలోనే చెప్పాం మేము. ఇవాళ కొత్త అంశం ఏం కాదు అది. దానికి మేమే వ్యతిరేకం కాదే, దానికి వ్యతిరేకం కాదే. కాకపోతే అందులో ఉన్న అంశం ఏదంటే 3 నెలలు 6 నెలల సమయాన్ని వ్యయాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడినప్పుడు సాధ్యాసాధ్యాలు ఆలోచన చేసుకుని ఆ కార్యక్రమాన్ని చేయాలి. సాధ్యాసాధ్యాలు ఆలోచించుకొని ఆ కార్యక్రమాన్ని చేయాలి. 3 నెలలకు అవుతుందా, 6 నెలలకు అవుతుందా, దాని మీద ఎఫిడెవిట్ ఏమన్నారు కాబట్టి దాని మీద కూడా ఆలోచన చేసి ఎఫిడెవిట్ కూడా వేస్తాం. ఎందుకు సుప్రీంకోర్టుకి వెళ్ళాలా వెళ్ళకూడదా, అవసరం ఉందా అవసరం లేదా అనేది ఆలోచించేస్తాం. ఎందుకు వెళ్ళవలసిన అవసరమే ఉంది. మొన్న బిల్లులు రిపీల్ చేసేటప్పుడు త్వరలో సమగ్రంగా 3 రాజధానుల చట్టం తీసుకొస్తాం, 3 రాజధానుల బిల్లులు తెస్తాం అన్నారు. మరి తెస్తారా తెరస్తారా సార్? ఇప్పుడు మీద ఇప్పుడు 2 నిమిషాల ముందు మాట్లాడాను, 1 నిమిషం ముందు మాట్లాడాను. 1 నిమిషం ముందు ఏం చెప్పాను మీకు? పరిపాలన వికేంద్రీకరణ అనేది మా తాలూకా మా ప్రభుత్వం తాలూకా పాలసీ, మా ప్రభుత్వ విధానం. ఆ విధానానికి 100% కట్టుబడి ఉన్నాం అని విషయం చెప్పాను కదా. మళ్ళీ ఇంక మళ్ళీ దాని మీద ఇంక సందేహం ఏంటి? ఏదైతే రిపీల్ యాక్ట్ అప్పుడు శాసనసభలో ఇచ్చిన మాట ఏదైతే మేము మాట్లాడిన మాటలు ఉన్నాయో దానికి కట్టుబడే దానికి కట్టుబడే పరిపాలన విధానం ఉంటుంది, ప్రభుత్వ విధానం ఉంటుంది. దానికి తగ్గట్టే కార్యక్రమాలు చేస్తామని చెప్తున్నాము కదా. సమయం వచ్చే సమయం దానికి ఇప్పుడు రోజా, అర రోజా, గంట, 2 గంటల అనేది కాదు కదా. అడ్డంకులన్నీ తొలగించుకొని కార్యక్రమాన్ని చేస్తూ అందరికి ఆమోక్యమైంది. ఎందుకంటే ఒకటి ఆలోచన చేయాలి. రాజధాని అంటే భూము, రాజధాని అంటే ఒక సామాజిక వర్గం కాదు. రాజధాని అంటే 5 కోట్ల మందికి సంబంధించిన అంశం అది. నేను విజయనగరం ప్రాంతం నుంచి వచ్చాను. మాకే గురుదారు తిప్పాడు. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే ప్రజలని. అలాగే రాజధాని అంటే ప్రజలు. అంతే, రాజధాని అంటే అక్కడ ఉన్న భూములో, అక్కడ ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారమో, అక్కడ ఉన్న సామాజిక వర్గమో, ఇది కాదు రాజధాని అంటే. అందరూ ఆమోక్యం కావాలి. 13 రాష్ట్రం అంటే 13 జిల్లాలు అభివృద్ధి చెందాలి. రాష్ట్రం అంటే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి. అందరు ప్రజల మనోభావాల్ని మనం వచ్చి పరిగణలో తీసుకోవాలి. అందరు మనోభావాలకి తగ్గట్టు పరిపాలన విధానం ఉండాలి. అదే ఆ కార్యక్రమం చేయాలి. ఆ కార్యక్రమం ఇవాళ మా ముఖ్యమంత్రి గారు, మా ప్రభుత్వం ఇవాళ ఆలోచన చేసి చేస్తున్నాం. ఇక చట్టానికి పరిధి ఉంది లేదు అనేది అది డిబేటబుల్ సబ్జెక్ట్. కేంద్రం చెప్పింది ఇది రాష్ట్ర పరిధిలోది ఈ అంశం అని చెప్పింది. ఒకటి కాదు 2-3 సార్లు మరి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పార్లమెంట్ సభలు అడిగినప్పుడు కూడా ఆ విషయాన్ని చెప్పింది. అందే అంటున్నాను. అందుకే కదా డిబేటబుల్ సబ్జెక్ట్ అన్నాం. ఇది కేంద్రం చెప్పిన తర్వాత కేంద్రానికి వచ్చి ఫెడరల్ వ్యవస్థలో వచ్చి రాజ్యాంగ స్ఫూర్తికి తగ్గట్టు రాజ్యాంగం లోపడి ఉండాలి. లేనప్పుడు వచ్చి దాని మీద మా న్యాయ నిపుణులతో మాట్లాడతాం. మా కార్యక్రమాన్ని ఏ విధంగా వచ్చిందని మా ఆర్గ్యుమెంట్స్ మాకు ఉన్నాయి, మా తాలూకు ఉన్నాయి, దాని గురించి ఆలోచన చేస్తాం. సార్ సాధ్యమా అసాధ్యమా అనే దాన్ని పక్కన పెట్టండి. ప్రజాస్వామ్యంలో ప్రజాబద్ధంగా ఎన్నుకున్న ప్రభుత్వాలు
ప్రజల బాగు కోసం, ప్రజల మనుగోడు కోసం, ప్రజా సంక్షేమం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం చేస్తున్న కార్యక్రమం తప్పకుండా సాధ్యమవుతాయి, విజయవంతం అవుతాయి. దానివల్ల మేలు జరుగుతుంది. అది మేలు అయితే ఆ కార్యక్రమం జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది? మేము మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం ఈ రాష్ట్ర అభివృద్ధికి వికేంద్రీకరణ అనేది అవసరమని, ఆవశ్యకతని మేము నమ్ముతున్నాం. చర్చలు జరిగితే చర్చలు జరిగితే మేము ఏం చేస్తాం? పునరుద్ధరణ చట్టంలో తీసుకుందాం. పునరుద్ధరణ చట్టంలో ఏం చెప్పారు? శ్రీకృష్ణ కమిటీని, ఒక స్టాట్యూటరీ కమిటీని అపాయింట్ చేశారు. మరి ఆ అపాయింట్ చేసిన కమిటీ తాలూకా నిర్ణయాలు వచ్చి ఆనాటి ప్రభుత్వం, చంద్రబాబు ప్రభుత్వం తీసుకుందా? వాళ్ళు వికేంద్రీకరణ అనేది వాళ్ళు పాయింట్అవుట్ చేసి చెప్పలేదా? అందులో చెప్పారా లేదా? మరి దాన్ని ఎందుకు పాటించలేదు? ఎందుకు నాలాంటి ఒక మంత్రిని, నారాయణ మంత్రిని కమిటీ చైర్మన్గా వేసి దాన్ని ఎందుకు శానిటరీ కింద తీసుకున్నారు? మరి ఎందుకు శ్రీరామకృష్ణ కమిటీని శానిటరీ కింద తీసుకోలేదా రోజు? మరి ఆ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది కదా, మీ ఈ రకంగా మళ్ళీ రాష్ట్రంలో నుంచి మరి ప్రాంతీయ విభేదాలు రాకుండా ఉండాలంటే వికేంద్రీకరణ చేస్తే బాగుంటుంది అనేది వాళ్ళ సజెషన్ ఇచ్చారు కదా, దాన్ని ఎందుకు తీసుకోలేదు? ఆలోచించాలి. అభివృద్ధి వికేంద్రీకరణ అంటే ఏం సజెషన్? చూడండి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఏంటి అంటే అభివృద్ధి అంటే అభివృద్ధిలో మరి కాదా? మరి ఎందుకు ఛత్తీస్గఢ్లో కానీ లేకపోతే ఇంకో హిమాచల్ ప్రదేశ్ ఎందుకు ఇవాళ వచ్చి రెండు మూడు రాజధానులు ఎందుకు పెడుతున్నారు? ఎందుకు చేస్తున్నాయి? కొత్తగా ఇంతకుముందు ఎందుకు ఉన్నాయి? ఇక్కడ కూడా భౌగోళిక ఛత్తీస్గఢ్లో ఏం భౌగోళిక వాతావరణం ఉంది చెప్పండి?